కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో నిరుపేదలకు 20 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎఫ్టీవీ సీఓ శ్రీ పాడి ఉదయనందన్ రెడ్డి గారు విదేశాల్లో వివిధ వ్యాపారాలు చేస్తూ టీవీ రంగంలో తనదైన ముద్ర వేసి హుజూరాబాద్ నియోజకవర్గ పేరు ప్రపంచ నలుదిశల వ్యాపింప చేయడమే కాకుండా ఉన్న ఊరు కన్న తల్లితో సమానమని నియోజకవర్గ ప్రజలను తన తోబుట్టులతో సమానమని భావించి నిరుపేదలను ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు. నియోజకవర్గం ప్రజల ఏ కష్టమొచ్చినా తన వంతు సాయం చేయడంలో ముందుండే మహనీయుడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో దేశం మొత్తం లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు వలస కార్మికులకు హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంటలో ఈరోజు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం జమ్మికుంటలో పాడి ఉదయనందన్ రెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కులపల్లి రాజేశ్వరరావు, జమ్మికుంట ఎంపీపీ మమతా ప్రసాద్, కేడీసీసీ వైఎస్ చైర్మన్ పింగళి రమేష్, జమ్మికుంట తహసీల్దార్ నారాయణ, పట్టణ సీఐ సృజన్ రెడ్డి, జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి చినికోటి పాల్గొన్నారు. వర్తకులు, వ్యాపారవేత్తలు, చిరు వ్యాపారులు అందరు కలిసి మేము సైతం అని ప్రతి దినం కూడా మరి మున్సిపాలిటీకి వచ్చి మేము కూడా భోజనం పెడతామని కూడా ప్రతి దినం కూడా ఒక 400 నుంచి 500 మంది కూడా భోజన సౌకర్యం జమ్మికుంట మున్సిపాలిటీ పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈనాడు పెద్దలు మన గౌరవనీయులు మన వీణవంక వాస్తవ్యులు ఎఫ్టీవీ మరి ఉదయనందన్ రెడ్డి గారు మరి నేను కూడా మన హుజూరాబాద్ కాన్షన్లో నేను కూడా ఇక్కడ ప్రజలకు సహాయం చేస్తాను నిన్ననే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మా తహసీల్దార్ గారికి సిఐ గారికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను కూడా ఒక 300 మంది పేద ప్రజలకు మరి 20 కిలో బియ్యం వాళ్ళకి సంబంధించిన ఆయిల్ ఉప్పు పప్పు కూడా నేను ఇస్తాను నేను కూడా అని ముందుకు రావడం జరిగింది. దానికి తహసీల్దార్ గారు నేను సిఐ గారు కూర్చొని మరి వాళ్ళు షార్ట్అవుట్ చేసి తర్వాత వాళ్ళ ఇళ్లలోకి పంపిస్తాం. మరి ఇట్లాంటి తరుణంలో మరి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఆల్పడించేటప్పుడు మన ఉదార స్వభావంతో ఈనాడు ముందుకు రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఇట్లాంటి కరోనా వచ్చినప్పుడు మరి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. మరి ఎఫ్టీవీ వారు కూడా మరి వేరే దేశాలలో కూడా మరి మన ఇక్కడ వాస్తే కూడా అక్కడ కూడా మరి టీవీ ఛానల్స్ కూడా నడుపుతున్నారు. అట్లాంటి మరి వారు కూడా హుజూరాబాద్ కన్షన్లో ఈనాడు మన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వారందరూ కూడా సహాయం చేసినందుకు మనందరి ప్రజాప్రతినిధుల తరపున మరొకసారి వారికి అభినందిస్తాం.